ఈ బోటు వాటర్లో ఎంత రోజు ఉంటుంది? నీళ్ళు నీటిలో నీళ్ళు సముద్రంలో ఎంత రోజు? ఒకసారి వెళ్ళినా ఎంత రోజు తర్వాత వస్తుంది? అంటే చెప్పుకున్న ఆయిల్ ఎక్కువ ఉంటే 25 రోజులు ఉంటుంది. ఓకే, మా పత్రి తక్కువ అయితే 10 రోజులు ఉంటుంది, ఇంకా తక్కువ అయితే 6 రోజులు ఉంటుంది, ఇంకా తక్కువ అయితే 200 లీటర్ అయితే వెళ్ళి వచ్చేస్తుంది. ఇప్పుడు తెల్లారే తెల్లారు 3కి వెళ్తుంది నాన్న, సాయంకాలం 3కి వచ్చేస్తుంది. 3కి వచ్చేస్తుంది అది అనా వెళ్తుంది. ఆయిల్ పెట్టినన్న, ఆయిల్ పెట్టి ఉంటుంది, ఉంటుంది ఆయిల్ పెట్టి ఉంటుంది. ఇది కెపాసిటీ ఎంత ఆయిల్ పెట్టడానికి? ట్యాంకీలో ఎంత ఆయిల్ పెట్టచ్చు మనం? 4000 లీటర్ పట్టచ్చు. 4000 లీటర్ పెట్టచ్చు? పట్టచ్చు. ఓకే, 4000 లీటర్ పట్టచ్చు. ఒకసారి వెళ్ళినా ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు ఖర్చులో ఎంత అవుతుంది? 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలు? 10 లక్షలు. ఓకే, 10 లక్షల ఖర్చు పెద్ద బోట్లకి. పెద్ద బోట్లకి 6000 లీటర్ ఆయిల్ ఎత్తాలి. 6000 లీటర్ ఆయిల్ ఎంత ఎత్తాయి? ఓకే, 6 టన్నులు ఎత్తారు. టన్ను ఎంత? నచ్చ లక్ష టన్ను నచ్చ 6 లక్షలు పోయిందా? ఓకే, 6 లక్షలు. ఆయిల్ ఐసే ఐసే 50000. ఐస్ 50000? 50000. 50000 ఐస్, ఐస్ పడుతుంది. ఓకే, మన మేత 50000. ఫుడ్ వి 50000 అయిపోతుంది. ఓకే, మన వాటరే 6 టన్నులు. 6 టన్నులు వాటర్ బి తీసుకెళ్ళాలి. వాటరే వాటర్ తాగడానికి నీళ్ళు 6 టన్నులు. అంకల్ ఇది ఏంటి? కిచెన్? ఇది కిచెన్? ఇది కిచెన్? అది ఒక పొయ్యి ఉంది, అది కిచెన్. ఇక్కడ ఇది పడుకోవడానికి? ఇది పడుకోవడానికి. ఓకే, ఇది డ్రైవర్ది? అది డ్రైవర్ది. అదే డ్రైవర్ టీరింగ్ అది తిప్పితే మనం ఎంత చేపలు పట్టచ్చు చెప్పుకునే ఉన్నాను. దశి భగవంతుడిని గంగమ్మ తల్లి ఎడితే 20 రోజులందు 15 రోజులు వచ్చేస్తావు. ఓకే, నాకపోతే 10 రోజులు వచ్చేస్తావు. ఎక్కువ చేపలు పట్టి పడింది బట్టి పండు పెట్టి రావు. ఇప్పుడు ఎంత మారిపోయింది. ఓకే, చేప ఎట్టినది? గంగలో చేప లేదు. చేపలు లేవు? లేదు. నాశ అయితే నాశ వస్తుంది. 2 లక్షలు రాసి అవ్వచ్చు, నచ్చ రాసి అవ్వచ్చు, ఇంతే నచ్చ ఉండొచ్చు, ఇంతే 2 లక్షలు ఉండొచ్చు. లాభం లాభం. అందరిని పెట్టి. ఒక నువ్వు పేరు? నా పేరు కార్యాలయ. ఓకే, చాలా థ్యాంక్స్. ఒకసారి చూడండి, బోట్ వెలుగా ఉంటుంది, చాలా మంచిది ఉంది చూడండి. ఇదిలో చేపలు ఉంటుంది, ఇదిలో పట్టిన తర్వాత ఇది ఎక్కడ చేపలు ఉంచుతారు. ఈ బోట్ పైన ఉంటుంది, సైడ్ బోట్లో సైడ్ ఇది. చాలా బోట్స్లో ఇక్కడ ఉంటుంది. ఈ సైడ్లో వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే సైడ్లో వెళ్ళాలి. ఇదిలో ఐస్ ఉంటుంది, చేపలు పట్టిన తర్వాత ఎక్కడ ఉంచుతారు వాళ్ళు. ఈ సైడ్లో వెళ్ళాలా? ఓకే అంకల్, ఈ సైడ్లో వెళ్ళిపోతాను అంకల్. ఈ సైడ్ ఇదొకటి ఒకటి కొత్త బోట్ రెడీ అవుతుంది వెళ్ళడానికి, నీళ్ళకి వెళ్ళడానికి చూడండి. చేపలు మొత్తం ఎంత? 400. చూడండి, ఇంకా చిన్న చిన్న బోటుకి వెళ్తుంది సముద్రంకు చూడండి. మరొకటి బోటు చూడండి,
అయిపోయాడా ఇది ఎంత కిలో అవుతుంది? ఎంత కిలో అవుతుంది ఇది? కిలో 7 kilos బాస్కెట్ ఒక బాస్కెట్ లో 7 kilos వస్తుంది. టోటల్ టర్లీ ఇప్పుడు 1000 చాలా తక్కువ రేట్. అక్కడ చూడండి చాలా తక్కువ రేట్. ఈ టోటల్ టర్లీ ఎంత? టర్లీ ఎంత అవుతుంది? డబ్బు ఎంత ఒక టర్లీ? 3000 అవుతుంది. 3000 మొత్తం టల్లీ 300. ఓ ఈ బాస్కెట్ 300. 300 బాస్కెట్ టల్లీ. చూడండి ఇక్కడ చేపలు ఆలు నిన్న నైట్ నుంచి పట్టేసి తీసుకొచ్చింది ఆలు. చూడండి ఇక్కడ నా బోట్ పైన ఉంటారు. అప్పుడు చాలా చేపలు ఆలు పట్టుకుంటారు. ఆల్రెడీ ఓల్డ్ చేపలు పట్టుకుంటారు ఆలు. చూడండి చాలా చేపలు వాళ్ళు పట్టుకుంటున్నారా. చూడండి ఇక్కడ భారం అయిపోయినాయి ఆల్రెడీ. ఈ చేపలలో భారం అయిపోయినాయా? మొత్తం భారం అయిపోయింది. ఒక చేపలు ఉన్నాయి. చేపలు ఇక్కడ దొరుకుతుంది. ఏ చేపలు కావాలా? ఇక్కడ మొత్తం చేపలు దొరుకుతుంది. ఉదయంలో చాలా జనాలు వస్తారు ఇక్కడికి. రోజు జనాలు వచ్చి చేపలు తీసుకెళ్తారు. బోట్లో చేపలు వస్తున్నాయి. క్రాఫ్ట్స్ ఎంత? 1600 450 450
బార్గెనింగ్ జరుగుతుంది ఇక్కడ నేను పేరు ఏంటి? కుమార్. ఇక్కడ చేపలు వాళ్ళు సేల్ చేస్తారు. చూడండి, పీతలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేపలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చూడండి, చేపలు చాలా చూడడానికి చాలా బాగానే ఉంటుంది. ఇది చాపుంగి, చాలా పెద్ద చేపలు. ఇది చాలా మంచి చేపలు. చూడండి, అమ్మాయి ఇలా పట్టుకుంటారు. అమ్మాయి చేపల పేరు సందువా. ఎంత? ఒక్కొక్కటి ఎంత? 500 ఒకటి. బాగానే ఉంది. 500 చూడండి, 500. ఓకే అమ్మ, ఇది ఒకటి 100 రూపాయలు ఒక్కొక్కటి. ఉండి